శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప, పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క, రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినరు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు, గవర్నర్ వ్యవస్థ కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ, హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో ఈ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే ఓ కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్
తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ హై ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్ సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్ ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్ వై బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్ వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్ ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్ అండ్ మోర్ ఓవర్ we wanted to establish semiconductor industry recently I have seen the government of india has announced for this encouragement and subsidies incentives hyderabad is the place for semiconductor unit please support us we are there to contribute for 5 trillion economy aapke madad se hum log irrigation sector mein khas kar adilabad ye adilabad district aisa jagah hai ye veeron ka dharti hai రామ్జీ గోండ్ కొమరం భీమ్ యహీసే హమ్ లోగోకు ఏక్ రాస్తా దికాయే ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగో కే ఊపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఈ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై యే ఆదిలాబాద్ కంప్లీట్ బ్యాక్వర్డ్ డ్రై ప్రోన్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ అగర్ ఇన్కే యహాన్ పర్ పానీ దేనా హై తో తుమ్మిడి హెక్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హమ్ లోగ్ బనానా హై మహారాష్ట్ర సే 1850 ఎకర్స్ ఎగ్జాక్ట్లీ కోయి గావ్ డూబ్ రా నహీ కోయి కిసీ కిసాన్ కో నుక్సానీ హై జితనా భీ ల్యాండ్ ఎక్విజిషన్ మే కంపెన్సేషన్ పే కర్నా హై హమారే ప్రదేశ్ సర్కార్ తయార్ హై ఆప్ ఆప్కే తరఫ్ సే ఏక్ శబ్ద్ భీ మహారాష్ట్ర సర్కార్ కో ఆప్కో ఇషారా దియే తో హమారా తుమ్మిడి ఎక్టి ప్రాజెక్ట్ యహాన్ పర్ హమ్ బనాకే ఆదిలాబాద్ కో కుచ్ కమ్ 1.5 లాఖ్ ఎకర్ ఏ ఆదివాసియోం కో పానీ దేనే కే లియే హమ్కో ఏక్ మౌకా మిలేంగే ఐసే కుచ్ డెవలప్మెంట్ మే ఆప్కే మదద్ హమ్ మాంగ్ రహే ఆప్కే ఆశీర్వాద్ హమేషా హమారే సర్కార్ కే ఊపర్ తెలంగాణ జనతా కే ఊపర్ రహేనా ఆ ప్రధానమంత్రి హోదా పే అభి పహలీ బార్ జబ్ హమారా సర్కార్ బన్నే కే బాద్ ఆప్ ఆయే ఆప్కో రిసీవ్ కర్నే మే ఔర్ తెలంగాణా తరక్కీ మే ఆప్కే మదద్ లేనే కే లియే హమ్ లోగ్ సబ్ ఇదర్ హాజిర్ హై ఆగే భీ కేంద్ర సర్కార్ సే హమ్ కోయి రణనీతి యా నహీ తో హమ్ లడ్నా నహీ చా రహే కి కేంద్ర ఔర్ ప్రదేశ్ సర్కార్ దోనోం కే ఆపస్ మే ఏక్ హ్యూమన్ రిలేషన్ ఏక్ ట్రాన్సాక్షనల్ రిలేషన్ ఏ సబ్ సారే రహే తో హమ్ ఆగే తరక్కీ కర్ సక్తే ఆప్కే ఆప్కే తరఫ్ సే జో అభి తక్ జో మదద్ మిలా ఆగే భీ యహీ మదద్ రహేనా బోల్ కే హమారా గుజారిష్ హై ధన్యవాద్ మిత్రో